రెండు సక్సెస్ తర్వాత మా బ్యానర్ లో వస్తున్న మూడో సినిమా అంటే ఎవ్రీ ఇయర్ ఒకటి 2014 లో పిల్లను లేని జీవితం 2015 లో సుబ్రహ్మణ్యం పర్సన్ 2016 ఈ పటాస్ మా పటాస్ డైరెక్టర్ తో తీసిన ఈ సినిమా సో ఈ 5th రిలీజ్ అవుతుంది సుప్రీం 2016 లో ఇది కూడా హిట్ కొట్టేస్తే ఎవ్రీ ఇయర్ ఒక సినిమా తేజు తో హిట్ కొట్టినట్టు మాకు క్రెడిట్ లో ఉండిపోతుంది ఒక బ్యానర్ లో కంటిన్యూ గా ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్మ్ చేసి సక్సెస్ తన కెరీర్ లో 4th ఫిల్మ్ లో మూడు సినిమాలు మాతో చేయడమే అవి సక్సెస్ అవడం చాలా హ్యాపీగా ఉంది సో ఇది 5th రోజు కూడా చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుందని అందరం సెలబ్రేషన్ లోనే ఉన్నాం పోతే ఎగ్జామ్ రాసాం కాబట్టి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగాలి సో ఇంకా 48 అవర్స్ లో మా సినిమా రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ ఈ సినిమాకి సంబంధించి మొన్న సాటర్డే రోజు జంగారెడ్డి గూడెం వెళ్ళడం జరిగింది ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామివారి గుడి ఉంది అక్కడ సో ఆ గుడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని అక్కడ ఫ్యాన్స్కి ఒక సాంగ్ చూపించాం ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ ఆడిటోరియంలో నేను తేజు చూసాము ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అంటే సినిమాకి కూడా అలాంటి రెస్పాన్స్ రాబోతుందని ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం సో అలాగే ఈరోజు అందరు చాలామంది ఆర్టిస్టులందరూ ప్రసాద్ ల్యాబ్లో ఉన్నారు యాక్చువల్ ఈ ప్రెస్ మీట్లో అందరం పార్టిసిపేషన్ చేసి బయలుదేరాలనేది మా ఆలోచన పోతే అందరు వాళ్ళు ప్రసాద్ ల్యాబ్లో ఉండిపోయారు బస్సులో సో ఈరోజు కరీంనగర్ దగ్గర జగిత్యాల కరీంనగర్ మధ్యలో కొండగట్టు అని ఆంజనేయ స్వామివారి గుడి ఉంది ఇప్పుడు అందరం అక్కడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో ఫ్యాన్స్కి రెండు పాటలు చూపిస్తున్నాం ఈరోజు సాయంత్రం సో అంటే ఇది ఒక కొత్త రకమైన ప్రమోషన్ ఎప్పుడు మనము సినిమాలు రిలీజ్ అయ్యాక ప్రమోషన్స్కి వెళ్తుంటాం సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు తేజుతో అనిల్తో షేర్ చేసుకుంటే బాగుంది ఫ్యాన్స్కి మనం ముందే వెళ్ళిపోయి సాంగ్ చూపించడం అనేది మంచి కాన్సెప్ట్ సార్ వాళ్ళకు కూడా ఒకవేళ మనకు తెలుస్తూ ఉంటుంది ఆడిటోరియంలో ఆ పాటలకు వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది మన జంగారెడ్డి గూడెం ఎలాంటి రెస్పాన్స్ అయితే చూసాము ఈరోజు కరీంనగర్లో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోతే ఈ సినిమా విషయంలో పటాస్ ఎలా అయితే అనిల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా తీశాడో ఈ సినిమాను కూడా కథ చెప్పినప్పటి నుంచే ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ మీదనే ఒక హీరోయిజం ఉంటూ ఒక ట్యాక్సీ డ్రైవర్ తేజు క్యారెక్టర్ ఆ ట్యాక్సీ డ్రైవర్కి ట్రావెల్లో ఒక సిచ్యువేషన్లో ఒక హెల్ప్ చేయాల్సి వస్తే వాళ్ళని కనెక్ట్ అయ్యి అది ఎలా కన్క్లూడ్ చేశాడనేది టోటల్ ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది లైక్ పటాస్ ఒక హీరోయిజం ఉంటూ మంచి పాటలు అన్నీ కుదిరాయి సినిమాకి పోతే పటాస్ అప్పటికి ఇప్పటికీ చిన్న డిఫరెన్స్ ఒకటే అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఈ 4 రోజుల్లో పటాస్ అప్పుడు నేను అనిల్ పక్కన ఉండేవాడిని అనిల్ పక్కన ఉండి అనిల్ అది తీయు ఇది తీయు అని ట్రిమ్మింగ్ దగ్గర మాట్లాడితే భుజం మీద చేసి మార్నింగ్ షోకి నా పక్కన కూర్చోవయ్యా ఈ నీ సినిమా సూపర్ హిట్ అని చెప్తుండేవాడిని కట్ చేస్తే సూపర్ హిట్ అయింది ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను టెన్షన్లో ఉంటే సార్ సినిమా సూపర్ హిట్ సార్ మీరేంత అలా ఉన్నారు అది కాదు నాకు అర్థం కావట్లేదు ఇది మాస్ ఎంటర్టైనరు సో మీకున్నంత అంటే బయట సినిమా నేను ఈజీగా చెప్పగలిగాను నా సొంత సినిమా వచ్చే వరకు మీకున్నంత ఎనర్జీ నాకు ఎందుకో రావట్లేదు వీళ్ళిద్దరు నన్ను పుజ్ చేస్తున్నారు సార్ సూపర్ హిట్ సినిమా మీరు ఎందుకు రండి అని సో ఈసారి అనిల్ తేజు నన్ను పుజ్ చేస్తున్నారు సినిమా డెఫినెట్గా మా బ్యానర్లో మంచి మాస్ ఎంటర్టైనర్ ఈ సమ్మర్లో ఒక మంచి సినిమా ఇస్తున్నాం పటాస్ లాగే పిల్లనువులేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్సల్ లాగే ఈ సినిమా మా అందరి కాంబోలో ఈ సమ్మర్లో మంచి ఎంటర్టైనర్ నాన్ స్టాప్ ఎంజాయ్ చేస్తూ మంచి ట్విస్టులు పెట్టాడు డైరెక్టర్ ఐటమ్స్ పెట్టాడు అన్నీ ఆడియన్స్కి ఎన్ని కావాలో అన్నీ పెట్టాడు సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చి ఈ సమ్మర్లో మా బ్యానర్కి ఇంకొక సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను అలాగైతే ఉన్నామండి ఇప్పుడు అలాగే సినిమా షూటింగ్ మొత్తం ఇలాగే ఉన్నామండి బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం అండ్ రాజుగారితో నేను నా మూడో సినిమా ఇంకొక అరడజన్ సినిమాలు పైగా చేయాలని చెప్పి నా కోరిక ఎన్ని అరడజన్ పైగా పైన ఎవ్రీ 2 ఇయర్స్ కోటి 1 ఇయర్ వద్దు కానీ ఎవ్రీ 2 ఇయర్స్ కోటి చేస్తారు కదా మీ అందరి సమక్షంలో ఆయన చెప్పారు 2 ఏళ్ళకి ఒకసారి సినిమా చేస్తారని సో చాలా హ్యాపీగా ఉందండి నాకు రాజుగారి అసోసియేషన్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను ట్రీట్ చేస్తున్నారు అండ్ నన్ను బాగా చూసుకుంటున్నారు అండ్ సో ఐమ్ రియలీ హ్యాపీ అండ్ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సుప్రీం అనే సినిమా అండ్ మా అనిల్ అన్న నేను అనిల్ అన్న ఒక మాట అడిగాను అన్న సినిమా స్టార్టింగ్ అవ్వక ముందర నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పి అంటారు ఎండింగ్లో అడుగుతాను మీరు చేస్తారా అని ఇప్పుడు అడుగుతాను అన్న ఇంకో సినిమా చేస్తాను
అలాగేనండి, మేము ఎలాగైతే ఇప్పుడు ఉన్నామో అలాగే ఎంజాయ్ చేస్తూ చేసాం సినిమా అంతా. సో డెఫినెట్లీ ఆడియన్సెస్ ఫ్రమ్ 6 ఇయర్స్ టు 65 ఇయర్స్ అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకొని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ నవ్విస్తూ వాళ్ళు నవ్వుతూ ఉంటారండి సినిమా అంతా. అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమా. అండ్ అలాగే ఎక్కడ ఎమోషన్స్ తగ్గకుండా సెంటిమెంటల్ వాల్యూస్ ఉంటూ మోరల్ వాల్యూస్ ఉంటూ ఒక ఒక క్యాబ్ డ్రైవర్ తన ఒక క్యాబ్ డ్రైవర్ తను మీట్ అయ్యే ఒక ఇన్సిడెంట్ని దాన్ని ఎలాగ ఎండ్కి తీసుకునేలా ఆ జర్నీ ఎలా కంప్లీట్ చేశారని చెప్పి కథ ఉంటుంది. సూపర్ ఎంటర్టైనర్ అండ్ డెఫినెట్లీ అందరు ఆడియన్సెస్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ సాటర్డే మేము జంగారెడ్డిగూడెంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకొని మా ప్రమోషన్ స్టార్ట్ చేసామండి. సో అలాగే ఇప్పుడు కరీంనగర్ జిల్లా దగ్గరలో కొండగట్టు టెంపుల్ ఉంది మన ఆంజనేయ స్వామి వారి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మా పూజ చేసుకొని సాయంకాలం 2 సాంగ్స్ చూపించేసి ఫ్యాన్స్ అందరికీ అండ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళని హ్యాపీగా అలరించాలని చెప్పి మేము ఆశిస్తాం. సో ఆ ప్లాన్ మీద వెళ్తున్నాం. అండ్ సినిమా May 5th రిలీజ్ అవుతుంది సుప్రీం. అండ్ చిన్న రిక్వెస్ట్ ఆడియన్సెస్ అందరికీ అండ్ టీవీ ప్రేక్షకులందరికీ, పైరసీని ఎంకరేజ్ చేయకండి. మేము ఎంతో కష్టపడి ఎంతో లైఫ్ రిస్క్ చేసి మేము సినిమా తీసాం. సో దానికి మీరు వాల్యూ ఇస్తారు అండ్ మాకు మంచి రిటర్న్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అది చిరంజీవి గారి టైటిల్. అది సో చిరంజీవి గారి టైటిల్ నేను తీసుకున్నప్పుడు దాన్ని అంత తేలిగ్గా నేను వదలకూడదు. దాని ఎంతో రెస్పాన్సిబిలిటీతోటి నేను ఎంతో ఒక బాధ్యతతో నేను తీసుకొని దాన్ని ముందు తీసుకున్నాను. ప్రయత్నాలు అంటూ ఏం లేదండి. కథకి ఏది యాప్ట్ ఉందో, జనాలకి ఏది నచ్చుతుందో, కనెక్టివిటీ వస్తుందో ఆ టైటిల్ పెట్టారండి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్. సో అది పైగా నా పేరు కూడా కాదు సినిమాలో, అది క్యాబ్ పేరు అండి. సో క్యాబ్కిను దానికి ఓనర్కి ఏవైతే రిలేషన్షిప్ ఉందో సినిమాలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాం. సో దాని మీద ఏం బేసిస్ ఏం తీసుకోలేదండి. జస్ట్ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తో అలా బిహేవ్ చేస్తాను. దాని నుంచి నేను స్పెషల్ కేర్ అంటూ ఇలాగ చిరంజీవి గారిని ఈ సీన్లో అలా చేయాలి, ఏది కళ్యాణ్ గారు ఇలా చేయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు చేయలేదు కూడా. అది ఎప్పుడు వాంటెడ్గా అనుకోలేదు. బట్ కొన్ని మ్యానరిజమ్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తూ పెరిగాం కాబట్టి కొన్ని ఇన్బిల్ట్గా ఉంటాయి. అండ్ పైగా వాళ్ళు మేనమామలు కాబట్టి కొంత ఇన్బిల్ట్గా నా జీన్స్లో ఉంటాయేమో తప్పించి దాని నుంచి అయితే నేను ఎప్పుడూ దాని మీద ఫోకస్ ఎప్పుడు పెట్టలేదండి ఇలా చేయాలి అని చెప్పేసి. నాకు మరో అన్నయ్య అండి, హరిశంకర్ అన్న ఎలాగో నాకు మరో అన్నయ్య. అన్నయ్య కాపీ చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. రాజుగారు హ్యాపీనెస్ లోపల దాపెట్టుకుని 2 రోజులు సప్రెస్ చేసుకున్నారు, కానీ ఆయన చాలా హ్యాపీ. ఆల్రెడీ ఆయన హ్యాపీనెస్ ఎవరెవరితో షేర్ చేసుకున్నారో నాకు తెలుసు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన. సో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే ఒక మంచి జెన్యున్ అటెంప్ట్తో ఒక జెన్యున్ సినిమా తీసాం. నాట్ నో డౌట్, 1% కూడా డౌట్ లేదు మంచి సినిమా అవుద్దని మాకు అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఈ సినిమాలో హనుమంతుడు అనే ఒక కాన్సెప్ట్, ఒక ట్యాక్సీ ఎలా ఉందో ఈ సినిమాలో హనుమంతుడికి స్వామి గారి గురించి కూడా ఒక చిన్న లేయర్ వెళ్తూ ఉంటుంది. దానికి ఒక కథలో అంతర్లీనంగా లింక్ అయి ఉంటుంది. సో అందుకని మేము ప్రమోషన్స్లో ఆయన్ని దర్శించుకుంటూ అలా ప్రమోషన్స్ చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ రాజుగారు సజెస్ట్ చేశారు. అది మా అందరికి బాగా నచ్చి ఫస్ట్ మొన్న జంగారెడ్డిగూడెంలో స్టార్ట్ చేశారు. ఈరోజు కరీంనగర్ డిస్టిక్లో కొండగట్టు అనే హనుమంతుడి స్వామివారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఫ్యాన్స్కి 2 సాంగ్స్ వాళ్ళకి ప్రజెంట్ చేయబోతున్నాం కరీంనగర్లో. సో పోతే సినిమా గురించి వచ్చేసరికి ఒకటే చెప్పగలను, ఫన్ ఫీస్ట్ నో డౌట్ అందుట్లో. కాకపోతే పటాస్కి దీనికి నేను తీసుకున్న ఒక కేర్ ఏంటంటే దీంట్లో కొన్ని జెన్యున్ ఎమోషన్స్ ఉంటాయి. అవి నేను సినిమా చూసేటప్పుడు కూడా నాకు అనిపించింది. అంటే మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా రీచ్ అయ్యే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఈ జెన్యున్ ఎమోషన్స్ని ఆ ఎంటర్టైన్మెంట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసాం. సో మా అందరం ఒకటే నమ్మాం, మంచి సినిమా. సో అది మీ ముందుకు రాబోతుంది May 5th 48 అవర్స్ డ్యూరేషన్ కూడా 2 hours 22 minutes. పర్ఫెక్ట్, మీ ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే చాలామంది అడిగారు ఎక్కువ ఇమిటేషన్స్ ఏమైనా ఉన్నాయని. తేజ్ని గురించి కూడా నేను, తేజ్ సైడ్ కూడా నేను క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఈ సినిమాలో సాయిధరం తేజ్ మెచ్యూర్డ్గా, అంటే ప్రతి చోట ఒక టాక్సీ డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాడో, ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే చేశాడు. మేము ఒకటే ఫాలో అయింది ఈ సినిమాలో ఒక రీమిక్స్ సాంగ్, అది కూడా మేము ఈ సినిమాకి ఏదో కమర్షియల్గా దాన్ని ఏదో మేము క్యాష్ చేసుకుందామని లేకపోతే ఇంకో చేసుకుందామని ఒక యాంగిలే లేదు. నేను పర్సనల్గా 80s జనరేషన్ కిడ్ని, నేను ఆ జనరేషన్లో ఉన్న సాంగ్స్ అన్న ఆ సినిమాలన్న నాకు చాలా రెస్పెక్ట్. సో అలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు దొరికినా నేను ఆ సాంగ్స్ నేనైతే ఎలా తీసుకుంటాను, నేనైతే ఎలా చూసుకుంటాను ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. అంతే, అంతకుమించి వేరే దీంతో మాత్రం ఎటువంటి ఇది చేయట్లేదు. సో మిగతా విషయాలు అన్నింటిలో మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది తేజ్ ఎంత కష్టపడ్డాడు అనేది. యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఒరిజినల్ సాయిధరం తేజ్ అంటూ ఈ సుప్రీంలో డెఫినెట్గా మీరు చూస్తారు. బట్ ఆ సాంగ్ అనేది మే మీద ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో చేసాం, ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా చేసాం. సో విజువల్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పాపం రాజుగారికి
ఆ సాంగ్ బడ్జెట్ చెప్తే ఆయన. సో అంత ఖర్చు పెట్టారు ఆ సాంగ్ గురించి. సో రాశి కన్నా తేజ్, చిరంజీవి గారిని రాధాని అంత మ్యాచ్ చేయకపోయినా కూడా మేము వాళ్ళ దగ్గరగా వచ్చామని అయితే నమ్మకం ఉంది. సో మిగతా అన్ని ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఇందాక రాజుగారు అన్నట్టు ట్విస్ట్లు అన్నారు కదా, అలాంటి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరూ ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తారు అంతవరకు సినిమా రిలీజ్ తర్వాత. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే మా అందరికి ఉంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కెన్ అండర్స్టాండ్ అండి. ఒకళ్ళు చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఇద్దరు చెప్తే బల్ప్ అనుకోవచ్చు. మొత్తం టీమ్ అంతా చెప్తే అది జెన్యున్ అయి ఉంటుందండి. డెఫినెట్లీ ఇకపోతే నా క్యారెక్టర్కి వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఏ బండి వెనక చూసినా, లారీ వెనక చూస్తే ప్లీజ్ సౌండ్ ఆర్ అన్, జాగ్రత్తగా తీరా మూకాల, ఇట్లా ఏవో ట్యాక్స్ రాస్తుంటారండి. ఫస్ట్ నన్ను చూడ అడవకరా మూకాల అని ఏవో రాస్తుంటారండి. ఫస్ట్ టైం లైఫ్లో ఒక కారు మీద డోంట్ సౌండ్ హారన్ అలా అయిపోయింది. ప్రపంచంలో ఎవరు రాయరు డోంట్ సౌండ్ హారన్ అని, నో హ్యాండ్ సిగ్నల్స్, ఏసీ అని రాసుకోవడం చూసాం. డోంట్ సౌండ్ హారన్ అని రాశారండి, దాని మీదే ట్రావెల్ అవుతుంది నా ట్రాక్లో. ఇందాక చెప్పినట్టు సినిమా లెంత్ 2 గంటల 22 నిమిషాలు 3 నిమిషాలు ఏదో చెప్పారండి, నాది 12 నిమిషాలు 33 సెకండ్ల వరకు ఉంటుంది. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా నాకంటూ ఒక ప్రత్యేకంగా ఒక కొత్తగా ఉంటుంది. ప్లస్ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ సుప్రీం 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 3 సార్లు చెప్పేశాను, కుబుల్ 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 సుప్రీం సుప్రీం సుప్రీం. నాకు ఎప్పుడు కూడా ఈ ప్రతి సినిమాలో నాకు ఆదరిస్తున్న రాజుగారికి నేను కృతజ్ఞతలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాకు పటాష్లో 801 కాన్సెప్ట్తో మీ అందరికీ దగ్గర చేసిన అనిల్ రావుపూడి గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్, అది కారులు దొంగతనం చేసే క్యారెక్టర్. సేమ్ పృథ్వీ గారు నేను ఇద్దరం కలిసి కారులు దొంగతనం చేస్తాం. ఈ దొంగతనం అనేది ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మాకు ఇచ్చినందుకు అనిల్ రావుపూడి గారికి, ఒప్పుకున్నందుకు రాజుగారికి థ్యాంక్ యూ. ఇదేంటి కాన్సెప్ట్ బాగుంది నా సినిమాలో పెట్టినని మా తేజ్ గారు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.